మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి లక్ష్మణ్ గారు, ఫైనల్గా ఇక్కడ ఇది ఆగుతుందా? అంటే ఆగే పరిస్థితులు అయితే ఏం కనిపించటం లేదు. అంటే లీగల్ అడ్డుకో అడ్డాలు ఏమైనా వస్తాయా? అంటే ఇక్కడ కోర్టు ప్రతిదానికి ప్రతి అంశం మీద ఇప్పుడు ఇవాళ కోర్టుకు వెళ్ళాలని చూస్తున్నారు. ఇప్పుడు విజిలెన్స్ కమిషను, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ రెండు ఆఫీసులు కర్నూలుకు తరలిస్తూ జీవో ఇస్తుంది, దాన్ని నేను కోర్టులో ఫైల్ చేశారు. కానీ కోర్టు వెంటనే ఏం చెప్తుంది, దాన్ని ఏం చేయబోతుంది అనేది మనం విచారణలో అది ఏం చెప్తుందని మనం ఊహించలేము ఇప్పుడు. కాకపోతే ఏంటంటే రాజధాని విషయంలో ఖచ్చితంగా విశాఖపట్నం తరలించాలి అనే దాని మీద చాలా పట్టుదలతో ప్రభుత్వం కూడా ఉంది. అంతే పట్టుదలతో ఓ అమరావతిలోనే ఉండాలని ఇతర పార్టీలు కూడా బీజేపీతో సహా పనిచేస్తున్నాయి. ఇక్కడ కోర్టు ఎంతవరకు బ్రేక్ చేయగలుగుతుంది అంటే నేనైతే పూర్తిగా బ్రేక్ చేస్తుందని నమ్మటం లేదు, అంత అవకాశం కనిపించడం లేదు. ఒక సెక్రటరేట్ ఒకటి అక్కడ తీసుకెళ్తే తప్ప అది రాజధాని అనిపించుకోదు అనేది నడుస్తున్నప్పుడు కోర్టులో ఆలస్యం కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఆలస్యం కావచ్చు కేంద్ర నిర్ణయాల్లో కూడా. కానీ పరిపాలన తను చేయాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెట్టుకుంటాడు. పెట్టుకొని అక్కడే ఇప్పుడు జనరల్గా ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పరిపాలన సాగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఉన్నటువంటి ఆయన పేషెంట్ అక్కడికి వెళ్తుంది. దాన్ని ఆపేటువంటి శక్తి బహుశా కోర్టులు కూడా ఉండకపోవచ్చు. అలాగే మిగతా కార్యాలయాలు అంటే ఇప్పుడు కార్పొరేషన్లు ఉన్నాయి, ఆర్టీసీ ఉంది, లేకపోతే ఏపీఐఏసీసీ ఉంది, పెద్ద పెద్ద కార్పొరేషన్లు ఉన్నాయి. వాటికేమి అయ్యే ఎక్కడైనా ఫంక్షనింగ్ చేయొచ్చు, అవన్నీ వెళ్ళిపోవచ్చు, దాన్ని ఆపే శక్తి కూడా ఎవరికి ఉండదు. ఇక్కడ ఫైట్ జరుగుతున్నది ఓన్లీ రాజధాని సెక్రటరేట్ గురించి నడుస్తున్నది. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ సిటీ విశాఖపట్నం అని చెప్పకపోయినా కొన్ని ఆటంకాలు వచ్చినా కూడా పరిపాలన అనేది అక్కడి నుంచి కొనసాగించడానికి అందువలనే ఇక్కడ 19 కోట్లు ఇవాళ 19.73 కోట్లు జీవో ఇచ్చారు. ఆ సెకండ్ మిలియన్ బ్లాక్ను అసంపూర్తిగా ఉన్నది కంప్లీట్ చేయడానికి, అక్కడ ఆఫీసులు ఏర్పాటు చేసుకోవడానికి, లోపల ఇంటీరియర్ డెకరేషన్ చేయడానికి కేటాయించారు. అది అంటే దాని అర్థం ఏంటి, ఖచ్చితంగా కొన్ని శాఖలు అక్కడికి వెళ్ళిపోతాయి. అలాగే కొన్ని సెక్షన్లను కూడా సచివాలయంలో, ఇది సచివాలయంలో ఉండేటువంటి విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ ఆఫీసులు అక్కడ పంపించారు. రేపు ఉదయం సెక్షన్లు ముఖ్యమంత్రి గారి పరిపాలన విశాఖపట్నంలో నుంచి చేస్తున్నప్పుడు సచివాలయంలో ఉన్నటువంటి కొన్ని సెక్షన్లు అక్కడ పోకూడదని ఏముంది, సచివాలయం పోదు సెక్షన్లు పోతాయి. బిల్డింగ్ అక్కడే ఉంది, పేరు కూడా ఇక్కడే ఉంది, అక్కడే ఉంది, కోర్టులో ఉంది కాబట్టి నడుస్తున్నది అంటారు. కాదు, ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కూడా చాలా మొండిగా, ఎంత మొండిగా అయితే ప్రతిపక్షాలు ఇష్యూ చేసి తీసుకెళ్తున్నాయో అలాగే ప్రభుత్వం కూడా మొండిగా, మేము పరిపాలన విశాఖపట్నం నుంచి చేస్తున్నాము అని అనిపించే విధంగా ప్రజలకు సిగ్నల్ ఇవ్వబోతారు. రైట్, ఇక్కడ ఫైనల్గా ఈ అంశాన్ని కంక్లూడ్ చేసే ముందు ఒక చిన్న డౌట్. ఉమామహేశ్వరరావు గారు, విజయ్ కుమార్ గారు, వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు నిన్న అమరావతి రైతుల్ని తీసుకుని వెళ్ళారు, కేంద్ర మంత్రుల్ని కలిశారు. తెలుగుదేశం